వెల్కమ్ టు యోయో టీవీ. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో అనిపిస్తూ ఉంటుందో అప్పుడప్పుడు. కారణం, ఇక్కడ ప్రజలే దేవుళ్ళు. కాకపోతే అది 5 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే. మిగిలిన సమయాల్లో వారు దేవుళ్ళు మాత్రం కాదు. మరేంటి అన్నది ఎవరి స్థాయిలో వారి సమాధానం ఉంటుంది. ఆ సంగతి అలా ఉంచితే, ఏ పాలకుల వల్ల తాను భిక్షగాడిగా మారాడో, ఏ పాలకుల వల్ల తన పరిస్థితి ఇలా అయ్యిందని భావించాడో, ఒక భిక్షగాడు పాలకుడిగా మారిపోతానంటూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగుతున్నాడు. అవును, మొదట్లో చెప్పుకున్న ప్రజాస్వామ్యానికి ఉన్న గొప్పతనంలో భాగంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒక యాచకుడు సైతం పోటీలోకి దిగుతున్నాడు. పోటా పోటీగా సాగుతూ ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యంత ఖరీదైన ఎన్నికగా చెబుతున్న వేళ, ఒక యాచకుడు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం గొప్ప విషయమే అని చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకలోని యాదగిరి పట్టణానికి చెందిన యాంకప్ప అనే వ్యక్తి జీవనోపాధి యాచకత్వం, భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడు. అయితే తాజాగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని, అందుకోసం నామినేషన్ డిపాజిట్ను కూడా తీసుకువచ్చానని అధికారుల ముందు వాలాడు. డిపాజిట్గా ఉన్న 10,000 రూపాయలను చెల్లించాడు. ఆ తర్వాత నామినేషన్ పత్రాలని ఫైల్ చేశాడు. ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించేసిన యాంకప్ప ఎన్నికల తేదీని అనౌన్స్ చేసిన తర్వాత నుండి యాదగిరి నియోజకవర్గంలో తిరుగుతూ తాను ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లుగా చెప్పుకుంటున్నాడట. అలా ప్రచారం చేసుకుంటూనే నామినేషన్ డిపాజిట్కు డబ్బులు కూడా జనాల దగ్గర కలెక్ట్ చేశాడట. పగలంతా భిక్షాటన చేసుకుంటూ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న యాంకప్ప రాత్రిళ్ళు ఆలయాల వద్ద పడుకుంటూ ఉంటాడు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నామినేషన్ డబ్బు మొత్తాన్ని చిల్లర నాణాల రూపంలో తీసుకువచ్చాడు యాంకప్ప. ఎన్నికల అధికారి ముందు 10,000 రూపాయల విలువైన నాణాలను పోసి లెక్క పెట్టుకోవాల్సిందిగా కోరాడు. దీంతో చిల్లర మొత్తం లెక్క పెట్టడానికి అధికారులకు సుమారుగా 2 గంటల సమయం పట్టిందట. మరి యాంకప్ప ప్రచారాన్ని ప్రజలు అసలు పరిగణలోకి తీసుకుంటారా? డబ్బులు ఇవ్వకుండా ఓటు వేస్తారా అన్నది చూడాలి.